అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రళయ దినం గురించి ఖురాన్లో రెండవ సూరా అల్ బక్రాలో 48వ వాక్యంలో ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ప్రళయ దినం అనేది కొంతమంది ఉలమాల ప్రకారం అది మన మరణం సంభవించే రోజు మనకు ప్రళయ దినం కావచ్చు. రెండవది సమాధుల నుంచి మళ్ళీ లేపబడి మనం జీవించి ఉన్నప్పుడు చేసినటువంటి మంచి చెడు పాపపుణ్యాల కర్మలను బట్టి, హలాల్ హరాం జీవితాన్ని బట్టి దేవుడు నిర్ణయించి ఇచ్చేటటువంటి స్వర్గం మరియు నరకం ఏదైతే ఉంటుందో అది కూడా మన యొక్క కర్మల యొక్క తీర్పు దినం. అది కూడా ప్రళయ దినం అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి అల్లాహ్ సుబ్హానహు తఆలా దీని గురించి ఒక విషయం చెప్తూ ఉన్నారు. అదేమిటి అంటే, ఆ తీర్పు దినానికి మీరు భయపడండి. అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ ఉపయోగపడలేడు, మరియు అతని నుండి ఎట్టి సిఫారసు అంగీకరించబడదు, మరియు ఎలాంటి పరిహారం కూడా తీసుకోబడదు, మరియు వారికి ఎలాంటి సహాయం కూడా చేయబడదు అని యొక్క వాక్యంలో చెప్పబడి ఉంది. అల్లా తీర్పు దినం రోజు మీ యొక్క సహాయాన్ని మాకు అందించండి వల్ల. ఆమీన్.